పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ కన్నా ఇక్కడ ప్రజలు గెలవబోతున్నారు అనేసి అయితే మాజీ మావోయిస్ట్ ఇన్నారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం ఏదైతే గులాబీ జెండా రూపకల్న గానీ టిఆర్ఎస్ పార్టీ స్థాపనలో గానీ ఒకరైన ఇన్నారెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎనభై స్థానాలతో గెలవబోతుంది ఈ విజయం కాంగ్రెస్ పార్టీది కాదు ప్రజలది తెలంగాణ ప్రజలు గెలుపు చెప్తున్నారు అట్లానే ఇంకో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏదైతే గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక స్థానం జనరల్ ఏకైక స్థానం గోసామహల్ కనిపిస్తున్నారు రాజా సింగ్ సంబంధించి పార్టీ కూడా సస్పెండ్ చేసింది తర్వాత సస్పెన్షన్ ఎన్నిక సంబంధించి సస్పెన్షన్ ఎత్తివేశారు ఈ సంబంధించి గోసామహల్ లో ఏదైతే ఉన్న గోసా మహల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ముందంజలో ఉన్నారు ఏదైతే బీజేపీ గెలుస్తారో ఫస్ట్ సీట్ ఏదైనా ఉందంటే అది గోసామహల్ అనేసి చాలా మంది అభిప్రాయం గోసామహల్ లో కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది రెండో స్థానం నుండి అయితే బీజేపీ నెంబర్ నెంబరింగ్ ఇస్తారు కానీ ఆ బీజేపీ ముందంజలో ఉంది అలానే